కరీంనగర్లోని రేకుర్తిలో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో ప్రమాదం జరగగా నిరుపేద కుటుంబీకులు ఇల్లు కాలిబోర్దైంది. ఇంట్లోని వస్తువులతో పాటు బియ్యము సామాన్లు కాలిపోయాయి. రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని సందర్శించి కుటుంబీకులను పరామర్శించారు. శివరాత్రి లక్ష్మీరాములు అనే దంపతులు చిన్నపాటి ఇంటిని నిర్మించుకొని జీవిస్తున్నారు. అకస్మాత్తుగా సంభవించిన సంఘటనతో దాదాపు 2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఈ సందర్భంగా తక్షణ సాయం కింద 7,000 రూపాయలను నందిల్లి ప్రకాష్ బాధిత కుటుంబానికి అందజేశారు. ఇల్లు పూర్తిగా కాలిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నందిల్లి ప్రకాష్ డిమాండ్ చేశారు. ఒడ్డెర జాతికి చెందినవారని, వీరికి తక్షణ సాయం కింద 7,000 రూపాయలు అందించామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. గ్యాస్ లీక్ అవడంతో వస్తువులన్నీ కాలి బురదయ్యాయని బాధితురాలు మౌనిక అన్నారు. మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ స్పందించి ఆర్థిక సాయం చేశారని తెలిపారు. సుమారు 2 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిల్లి ప్రకాష్తో పాటు బాధితులు, బీఆర్ఎస్ నాయకులు, రేకుర్తి వాసులు తదితరులు పాల్గొన్నారు. కాలిపోయి అంటే గ్యాస్ సిలిండర్తో సహా, బియ్యంతో సహా, కాయలతో సహా, ఇంకా కొన్ని డబ్బులు కానీ, బంగారం కూడా అన్నీ కాలిపోయింది అన్నారు. పూర్తిగా అంటే దాదాపుగా 100% కాలిపోవడం జరిగింది. ఈరోజు మేము పర్యవేక్షించి చూడడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని, గతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు గంగుల కమలాకరణ కానీ, మరి మాజీ ఎంపీ వినోద్ అన్న కానీ, మరి మేయర్ కానీ ఏ విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి కరీంనగర్ను అభివృద్ధి ప్రాంతంలో తీసుకుపోతున్నారో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ ఎవరికి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. మరి 19వ డివిజన్లో ఈ ఒడ్డెవాళ్ళు వీళ్ళు పాపం చిన్న జాతి, వాళ్ళు బండ కొట్టుకొని బతికేవాళ్ళు, ఇల్లు మొత్తం కాలిపోయింది కాబట్టి మరి మేము కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కమలాకరణ, వినోద్ అన్న, మేయర్ గారు ముగ్గురు అభివృద్ధి చేస్తున్న సందర్భం మేము కూడా వచ్చి, వారు వచ్చిన వెంటనే మేము వచ్చి వారికి ఈ ఇల్లు కాలిపోయింది చూసి మేము కూడా 5,000 రూపాయలు వాళ్లకు తక్షణ సహాయం అందించడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా రేపు ప్రజావాణిలో కూడా వారు అప్లికేషన్ ఇవ్వదలుచుకున్నారు కాబట్టి మరి గ్యాస్ సిలిండర్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలని. మరి గ్యాస్ సిలిండర్ వేలు గుడిసె గిడిసె మొత్తం కాలిపోయింది. ఏమి ఆనవాళ్ళు లేకుండా చేసుకునే బతుకదట్టు అత్తమ్మ మామ ఆడపడుచున్నది. ఆమె చేసుకునే బతుక మొత్తం, ఆమె ఆధారం ఏమి లేకుండా అన్ని వస్తువులు కాలిపోయినాయి. వాళ్లకు ఆర్థికంగా సాయం చేయాలని కోరుచున్నాము గవర్నమెంట్ని. మొత్తం 2 లక్షల దాకా ఉండే, 2 లక్షలు కాలిపోయినాయి. తులం బంగారం ఉండే, ఆమె ఏం అనవాళ్ళు లేకుండా చూస్తే ఏం పనికొస్తలేవు. మొత్తం గుడిసె గుడిసె అన్ని కాలిపోయినాయి. అత్తమ్మ కూడా సగం కాలింది. ఆడపడుచుకుని మాడ విధం మొత్తం కాలింది. గవర్నమెంట్లో అడ్మిట్ చేసుకోమంటే అత్తమ్మ దగ్గర ఇవ్వలేరని తీసుకొని వచ్చినాం.